Tinker Robotics, the home of electronics. So it is project entante IoT based plant smart irrigation system. దీనిలో ఫ్యూచర్స్ ఏంటంటే ప్రపంచంలో ఎక్కడున్న టెంపరేచర్ అంటే మన మొక్క చుట్టూ ఉన్న టెంపరేచర్, హ్యూమిడిటీ తెలుసుకోవచ్చు, సాయిల్ మాయిశ్చర్ తెలుసుకోవచ్చు అంటే మన మొక్క మట్టిలో ఉన్న వాటర్ అనేది తెలుసుకోవచ్చు అన్నమాట. ఇంకా మోటార్ పంప్ అంటే ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది అన్నమాట యాప్లోనే, సో అట్లా మన మోటార్ పంప్ని కంట్రోల్ చేయొచ్చు. ఇంకో ఫ్యూచర్ వచ్చేసి వాటర్ టైమర్ అంటే 3 AM to 3:15 AM వరకు వాటర్ టర్న్ ఆన్ అయ్యి టర్న్ ఆఫ్ అవుతుంది అన్నమాట. సో మన ఇష్టం వచ్చిన టైమింగ్స్ పెట్టుకోవచ్చు అన్నమాట. నేను సాయిల్ మాయిశ్చర్ని టెస్ట్ చేస్తున్నా, సో డ్రై ఉన్న దాంట్లో పెడుతున్నాను. సో రీడింగ్ వచ్చేసి 964, 600 కన్నా ఎక్కువ ఉంటే మన వాటర్ పంప్ని ఆన్ చేసుకోవాలి. ఎప్పుడైనా 20% ఉన్న వాటర్ దాంట్లో పెడుతున్నా, సో 788 వస్తుంది రీడింగ్, 793. నెక్స్ట్ 60% ఉన్న వాటర్ దాంట్లో పెడుతున్నా, సో 682, 673 వస్తుంది అన్నమాట రీడింగ్. 90% దాంట్లో పెడుతున్నాను, సో 327 వస్తుంది రీడింగ్. సో ఇప్పుడు నేను టెంపరేచర్ని ఇంకా హ్యూమిడిటీని టెస్ట్ చేస్తున్నా, హాట్ ఎయిర్ దాంతో నేను టెస్ట్ చేస్తున్నా అన్నమాట. మెల్లమెల్లగా సెల్సియస్ అనేది పెరుగుతూ ఉంటుంది, 54 degrees. హ్యూమిడిటీ ఏమో ఇప్పుడు 24 ఉంది, 60 degrees వచ్చేసరికి హ్యూమిడిటీ ఏమో 5 degrees వస్తుంది. ఇంకా ఇప్పుడు నేను వాటర్ పంప్ని టెస్ట్ చేస్తున్నా, ఆన్ ఆఫ్ బటన్ ఉంది కదా, ఇప్పుడు నేను ఆన్ బటన్ నొక్కాను, సో వాటర్ ఫ్లో అవుతుంది. సో ఇప్పుడు ఆఫ్ బటన్ నొక్కగానే వాటర్ ఫ్లో స్టాప్ అవుతుంది. సో వాటర్ టైమర్ అనేది ఉంటుందన్నమాట, సో మన ఇష్టం వచ్చిన టైమింగ్స్ని పెట్టుకోవచ్చు ఇక్కడ. ఈ ప్రాజెక్ట్ని ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. నాడ్ MCU, సాయిల్ మాయిశ్చర్ సెన్సార్, DTH 11, 5 volts వన్ ఛానల్ రిలే. నా దగ్గర వన్ ఛానల్ రిలే లేదు, సో నేను 4 ఛానల్ రిలే వాడుతున్నాను. బ్రెడ్ బోర్డ్, కపుల్ ఆఫ్ జంప్ ఆఫ్ వైర్స్, మోటార్ పంప్, పవర్ సప్లై. సో ఈ స్కెమాటిక్లో చూపించినట్టు మీరు మీ కనెక్షన్స్ని ఇవ్వండి. పాజిటివ్ 2 5 వోల్ట్స్, ఇంకా అవుట్ పిన్ ఏమో D4కి ఇవ్వండి, నెగిటివ్ పిన్ ఏమో గ్రౌండ్కి ఇవ్వండి. సో పాజిటివ్ ఏమో 5 వోల్ట్స్కి, నెగిటివ్ ఏమో గ్రౌండ్కి, D0 పిన్ ఏమో D3కి, A0 పిన్ ఏమో A0కి ఇవ్వండి. రిలే ఏమో పాజిటివ్ని 5 వోల్ట్స్, ఇన్వన్ని DO, నెగిటివ్ని ఏమో గ్రౌండ్కి ఇవ్వండి. సో ఇప్పుడు మన యాప్ని క్రియేట్ చేద్దాం. సో IoT బేస్డ్ యాప్ అనేది క్రియేట్ చేసుకోండి, న్యూ ప్రాజెక్ట్ క్లిక్ చేయండి. సో నేను ఒక పేరు ఇస్తున్నా, బోర్డు ఏమో నాడ్ MCU సెలెక్ట్ చేయండి. సో 3 గాజ్ యాడ్ చేయండి, 1 బటన్ అండ్ 1 టైమర్. సో అవన్నీ రీసెర్చ్ చేసుకోండి. సో ఫస్ట్ వన్ వచ్చేసి సాయిల్ మాయిశ్చర్ పిన్ వర్చువల్ 2 0 to 100, పుష్ 1 సెకండ్, కలర్ వచ్చేసి మీకు నచ్చింది ఇవ్వచ్చు ఇక్కడ. నెక్స్ట్ టెంపరేచర్ పిన్ V6 0 to 100, పుష్ 1 సెకండ్, హ్యూమిడిటీ వర్చువల్ V5 0 to 100, పుష్ 1 సెకండ్, వాటర్ పిన్ D0 స్విచ్, కలర్ మీకు నచ్చింది ఇవ్వచ్చు. ఇంకా ఆన్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ అనేది దీంట్లో మార్చుకోవచ్చు అన్నమాట. సో నెక్స్ట్ వన్ టైమర్, సో దీనికి కూడా D0 ఇవ్వండి,
కలర్ మీకు నచ్చింది ఇవ్వండి. సో మన యాప్ క్రియేట్ అయింది సక్సెస్ఫుల్గా. సో కోడింగ్ ఇప్పుడు. సో ఇదే మన కోడ్. సో ఇందాక మనం ఒక యాప్ క్రియేట్ చేసాం కదా, సో ఆ యాప్ నుంచి రిజిస్టర్ అయిన మెయిల్తో ఒక కోడ్ పంపిస్తుంది. సో ఆ కోడ్ని మన నాడైమ్ క్యూ దాంట్లో పేస్ట్ చేయాలన్నమాట. నెక్స్ట్ మన వైఫై నేమ్, ఎస్ఎస్ఐడి, ఇంకా వైఫై పాస్వర్డ్. సో ఈ చేంజెస్ అనేవి చేయగానే మనం బోర్డు సెలెక్ట్ చేసుకోవాలి నాడైమ్ క్యూ. నెక్స్ట్ అప్లోడ్ బటన్ని క్లిక్ చేయండి. సక్సెస్ఫుల్గా మన కోడ్ అప్లోడ్ అవుతుంది. సో ఈ సర్క్యూట్ చూపించినట్టు మీరు మీ రిలే కనెక్షన్ని ఇవ్వండి. If you like this video, please subscribe to my channel, like the video, share, comment.